పల్లాడు జిల్లా నర్సారావుపేటలో విఘ్నేశ్వర్ ఆయిల్ పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. శాంపిల్ సేకరించిన అధికారులు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం లూజ్ ఆయిల్ అమ్మరాదు. ఆయిల్ ప్యాకెట్లనే వాడి కల్తీని నివారించవచ్చు. బ్లెండెడ్ ఆయిల్స్ ని కూడా ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. లక్ష్మీనారాయణ, పల్నాడు జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి. ప్రకారము ప్రతి ఆయిల్స్ కూడా తినేటువంటి అవకాశాన్ని కలిగించింది. అంటే దాన్ని ఏమనంటే బ్లెండెడ్ ఆయిల్స్ రూపంలో ఈరోజు ప్రభుత్వం వారు అంగీకరించడం జరిగింది. రైస్ బ్రెయిన్ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ అనేటువంటి ఎటువంటి ఆయిల్ అయినా కానీ ఈటబుల్ హ్యూమన్ కన్సంప్షన్ చేసేటువంటి ప్రతి ఆయిల్ను కూడా గవర్నమెంట్ వాళ్ళు యాక్ట్ ప్రకారము అంగీకరించడం జరిగింది. అయితే దీంట్లో ఏంటంటే ఎక్కువగా బ్లెండెడ్ అనేటువంటి సిస్టమ్ అనేది గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. తర్వాత దీంతో పాటు ఫోర్టిఫికేషన్ అనేటువంటి దాన్ని కూడా పథకాన్ని కూడా గవర్నమెంట్ వాడు ప్రోత్సహించడం చేస్తున్నారు. ఫోర్టిఫికేషన్ అంటే ఏ డి అండ్ ఈ విటమిన్స్ అనేది మనకు లోపాలు రాకుండా ఉండటానికి, ఈ విటమిన్స్ వల్ల ఉండేటువంటి జబ్బులు మనకు రాకుండా ఉండటం కోసంగా గవర్నమెంట్ వాళ్ళు దీన్ని సపోర్ట్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పర్చేజ్ ఎవరైతే కొనుగోలుదారుడు వినియోగదారుడు ఎవరైతే ఉంటారో తప్పనిసరిగా వాళ్ళు సీల్డ్ ప్యాకెట్స్ ఉన్నటువంటి ఆయిల్స్ మాత్రమే యూజ్ చేయాలని తెలియజేయటం ఉంది. దీనివల్ల ఏంటంటే మనము వాళ్ళు లూజ్ ఆయిల్లో ఎటువంటి ఏదో కల్తీని ఏదైనా నివారించడానికి ఇది చాలా ముఖ్యంగా తోడ్పడుతుంది. వాళ్ళు ఎక్స్పైర్ డేట్స్ ఎప్పుడు చేశారు, ఎప్పుడు లోపల వాడుకోవాలా, ఎక్స్పైర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎవరు చేశారు, పూర్తి వివరాలు లేబుల్స్ ఉంటాయి. కాబట్టి ఇది చాలా వరకు సేఫ్గా ఉండటానికి అవకాశం ఉంది. దీంతో పాటుగా ఆయిల్స్ అనేదాన్ని బ్లెండెడ్ ఉండటానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది. కాబట్టి దీంట్లో కల్తీ అనేది నివారణకు చాలా తక్కువగా అవకాశము ఉంటుంది. ఇది కాబట్టి దయ ఉంచి కొనుగోలుదారులు కూడా లూజ్ ఆయిల్ని కొనకుండా సీల్డ్ ప్యాకెట్స్ని ప్రిఫర్ చేయవలసిందిగా కోరుతున్నాము. లూజ్ ఆయిల్ అనేది మనకు గవర్నమెంట్ వాళ్ళు 250 ml గ్రాములని పర్మిషన్ ఇచ్చింది. 100 ఈ 150 గ్రాములు అనేది ప్రస్తుతం అయితే ఇవ్వలేదు. కాబట్టి ఈ ప్రజలు కూడా ఈ సీల్డ్ ప్యాకెట్స్కే వైపే మొగ్గి వాళ్ళు కొనుగోలు చేయవలసిందిగా కోరుతున్నారు.